తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిమాండ్ కు నిరసనగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా పొదలకూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. తెలుగు యువత తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక పెట్రోల్ బంక్ సెంటర్ నుంచి సినిమా హాల్ సెంటర్ వరకు ర్యాలీని నిర్వహిస్తూ బంద్ ను కొనసాగిస్తూ వాహన రాకపోకలను అడ్డుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నియంతలా పాలిస్తూ కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారని తెలిపారు. పోలీసులు వారిని అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాజకీయ కక్షతో ఏదైతే ఎన్నికలు రానున్న కక్షతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నియంత్రిత ధోరణిలో ఈరోజు బాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి లోపల పెట్టడం జరిగింది. ఈరోజు ఒకటే చూసుకోండి, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా 26 కేసులు వేయడం జరిగింది. ఏ ఒక్క కేసు కూడా రుజువైన దాఖలాలు లేవు. కానీ ఈ యొక్క అక్రమ అరెస్టును అన్ని ఖండిస్తూ వెంటనే ఈ యొక్క ఇలాంటి తప్పుడు కేసులు ప్రతి కార్యకర్త మీద తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం చేసేదానికి ఈరోజు జరుగుతూ ఉంది. కానీ మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, వెంటనే అతని మీద పెట్టిన కేసుల్ని ఉపశమించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. Let's go.
వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800 102 3344.